वेलकम टू लता चैनल मनम बेसन रेसिपी तैयार चेसुकुंदाम अदेला चेयालो इप्पुडु चूद्दाम मुंदुगा ओक मिक्सी जार तीसुकोनी दांट्लो ओक टेबल स्पून कोब्बरी तुरुमु मूडु पच्चिमिर्ची हाफ टी स्पून उप्पु कोंचेम चिंतपंडु वेसुकोवाली इप्पुडु दीनिपै मूत पेट्टुकोनी ग्रैंड चेसुकोवाली मरी मेत्तगा काकुंडा इला कोंचेम बरकगा तैयार चेसुकोनी दीन्नी पक्कक पेट्टुकोवाली इप्पुडु मरोक मिक्सिंग बौल तीसुकोनी दांट्लो अर कप्पु शनग पिंडि वेसुकोवाली अदे कप्पुतो रेंडु कप्पुल नीळ्ळु पोसुकोवाली इप्पुडु ई शनग पिंडि उंडल लेकुंडा बागा कलुपुकोवाली ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక pan పెట్టి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయాలి దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా కలుపు పెట్టుకున్న శనగ పిండిని ఇందులో పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత స్పూన్ తో తొందరగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అలాగే పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని మరొక అర నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా మళ్ళీ బాగా కలుపుకొని అర నిమిషం పాటు ఉడికించుకోవాలి మీకు మరీ కొంచెం పల్చగా కావాలనుకుంటే మరొక కప్పు నీళ్ళు పోసుకోవచ్చు ఇలా 1/2 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూరి పరాటా ఊతప్పం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది థాంక్యూ प्लीज सब्सक्राइब माय चैनल अलागे सब्सक्राइब चेसिन तर्वाता पक्कनुन्न बेल बटन नी नोक्कंडी अप्पुडे मा वीडियोस मीकु अपडेट अवुतायी थैंक यू।